మంచాల మోసాలకు మళ్ళొక్క అవకాశం. సీట్లు అమ్ముకున్నానికి పదవులు ఇస్తున్నారు. ఇంజనీరింగ్ ఇంటర్వ్యూలో ఆధారాన్ని వెబ్సైట్లో పెట్టాలి. దొంగదారిన డీన్ ఆర్డర్ పొందారు. దొంగదారిన రెండు ఇంజనీరింగ్ కళాశాలకు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ అయ్యాడు. 2018-2021 పీజీహెచ్డి సీట్లు అమ్ముకున్న ఏకైకే వ్యక్తి. నో ఫుల్ టైం అని సాది కనుసందల్లో పార్ట్ టైంగా గోల్మాల్. విజిలెన్స్ విచారణ కొనసాగుతున్న మళ్ళీ సాదికే పగ్గాలు. నిజాయితీ దగ్గర అన్ని మోసాలే. మంచాల మోసాలను నిరూపిస్తే ఉద్యోగంలోకి వెళ్ళి తొలగిస్తారా? దొంగలెక్కలు మనిషిని దురరాజులా పోషిస్తున్నారు. గతంలో మాజీ వీసీ సాయన్న రిజిస్టార్ పురుషోత్తం పొట్టు పొట్టు తిట్టాడు. ఇన్ఛార్జి వీసీ కరుణ మేడం మంచాలపై చర్యలు తీసుకోండి అనేటువంటి ప్రధానంగా కూడా రాసిన వార్త. మంచాలకు అన్ని అవకాశాలు ఇస్తున్నారు, ఎందుకోసం ఇస్తున్నారు మంచాలకు అవకాశాలు అనేటువంటి ప్రధాన వార్త కూడా రాసిన సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. కాకతీయ విశ్వవిద్యాలయంలో అధికార యంత్రాంగ తీరు పట్ల ఎక్కడ లేని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని విద్యార్థులు తీవ్ర నిరాశతో ఉన్నారు. మోసాలు చేసిన వాళ్లకు అక్రమాలు తలపెట్టిన వాళ్లకు అవినీతికి పాల్పడిన వాళ్లకు అధిక పదవులు కేటాయిస్తూ దొరబాబుల్లా పోషిస్తున్నారని విద్యా సంఘాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. మంచాల సదానందం దొంగదారిన డీన్ ఆర్డర్ పొందుకొని మళ్ళీ మోసాలు చేయుటకు సీట్లు అమ్ముకున్నటకు కుట్రలు పన్నుతున్నాడని విద్యా సంఘాలు తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు. అక్రమ అధికారిగా అనేక పదవుల్లో కొనసాగుతూ విశ్వవిద్యాలయ సొమ్మును ఉపగందని రీతిలో కాజేసిన తీరు పట్ల విశ్వవిద్యాలయ సమాజం బిత్తిరిపోయిన వేళ అధికార యంత్రాంగం నోటి మీద వేలు వేసుకొని సదానందంను పెంచిపోస్తుండడం దేనికి నిదర్శనమని రిజిస్టర్ మల్లారెడ్డి బహిరంగ తెలియజేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగల్లాడుతున్న అధికారులకు పెద్దపీట వేయడం కాకతీయ విశ్వవిద్యాలయం అనావాయితీగా మారిపోయిందని అధికారుల తీరే స్పష్టంగా తెలియజేస్తున్నప్పటికీ అధికారుల తీరు మారకపోవడం మోసాలకు అతిథులుగా అవ్వడం ఏంటన్నారు. మంచాల సరంధంపై కఠినమైన చర్యలు తీసుకోవాలని విశ్వవిద్యాలయంలో పెద్ద ఎత్తున ఆందోళన జరిగినప్పటికీ మాజీ వీసీ రమేష్ ప్రోత్సాహంతో ప్రొఫెసర్ రిజిస్టర్ ఆచార్య మల్లారెడ్డి ఏకకాలంలో 4 అడ్డాలు ఇవ్వడం పట్ల విశ్వవిద్యాలయం చెదిరించుకుంటుంది. కేటగిరీ 1, కేటగిరీ 2 పీహెచ్డీ ప్రవేశాలు అనేక అవకతవకాలు అక్రమాలు పాల్పడడంతో పాటు అన్ని తన అక్రమ అధికారైన టి శ్రీనివాసులను కీలు బొమ్మగా పెట్టుకొని తనకిష్టం వచ్చిన వాళ్ళకు సీట్లు కేటాయించి ఆధారాలను కప్పిపిచ్చుతుండడం మోసం అన్నారు. ఇంటర్వ్యూల ఆధారాలు ఇంటర్వ్యూ కమిటీ సభ్యుల ఆర్డినెన్స్ ఇంటర్వ్యూలకు హాజరైన విద్యార్థుల మార్కుల జాబితాలను విద్యార్థుల వ్యక్తిగత ఆధారాలతో పాటు 70% 20% సీట్లు కేటాయింపు టి శ్రీనివాసులు డీన్ ఆర్డర్తో పాటు 130 పాలక మండలి సమావేశంలో తన నియామక ప్రక్రియను రద్దుపరిచిన ఆధారాలతో పాటు శ్రీనివాసులు డీన్గా కొనసాగుతున్న సమయంలో హైదరాబాద్లోని మంత్రులు వేసిన సందర్భాలు కూడా ఉన్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇది మంచాలకు సంబంధించినటువంటి మోసాలు.